ఏటీఎం నుంచి మనీ డ్రా చేయమని మీ లైఫ్ పార్ట్నర్ కి మీ డెబిట్ కార్డు ఇస్తున్నారా? అలా ఇవ్వడం బ్యాంకు రూల్స్ కి విరుద్ధమట. డెబిట్ కార్డుని కస్టమర్ ఏటీఎం కి తీసుకెళ్లాలి అంటే ఆచరణలో చాలా మందికి కష్టం. మరి భార్య కార్డుని భర్త వాడద్దు అనే రూల్ అర్థరహితం. యాక్చువల్లీ ఏటీఎం పెట్టిన ఉద్దేశం కస్టమర్ కి 24 అవర్స్ మనీ అవైలబుల్ గా ఉండాలి, బ్యాంకులపై వర్క్ ప్రెషర్ తగ్గాలని. ఏటీఎం మిషన్ల దగ్గర డబ్బు డ్రా చేసుకునే వ్యక్తిని ఫోటో తీసి బ్యాంకు రికార్డులో ఉన్న ఒరిజినల్ ఫోటోతో కంపేర్ చేసుకునే టెక్నాలజీ బ్యాంకుల దగ్గర ఉందా? అంటే మీరు డెబిట్ కార్డుని ఇచ్చింది అకౌంట్ హోల్డర్ విస్తృత ప్రయోజనం కోసం కాదా? మా డెబిట్ కార్డుని మా కుటుంబ సభ్యులు కూడా వాడకూడదు అని రూల్ పెట్టడానికి మీరెవరు? మరి ఎంతో మంది తమ పేరెంట్స్తో, భార్యతో, భర్తతో, తమ పిల్లలతో, తమ స్నేహితులతో డెబిట్ కార్డుతో మనీ డ్రా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా అభ్యంతరం చెప్పారా? దొంగలు డెబిట్ కార్డుని దొంగిలించి ఏటీఎం నుంచి మనీ డ్రా చేసినప్పుడు మీ మొహాలు ఎక్కడ పెట్టుకున్నారు? ప్రజల్లో తగిన చైతన్యం లేకపోవడం వల్ల మీ ఆటలు సాగుతున్నాయి. కస్టమర్ కి ఇంకా విస్తృతంగా సేవలు ఎలా చేయాలో ఆలోచించండి. నా సాటి బ్యాంకు ఖాతాదారులందరికీ 4 మాటలు. ఏ సంస్థలోనైనా, ఏ ఆఫీసులోనైనా మనకు సర్వీస్ చేయకపోతే నిలబెట్టి నిలదీసి సర్వీస్ చేయించుకోవడం ఇప్పటికైనా నేర్చుకోండి. ప్రశ్నించడం నేర్చుకోనంత వరకు మీరు ప్రజలే కాదు. మీరు ప్రశ్నించనంత కాలం మిమ్మల్ని చులకనగా చూస్తారు. కమాన్, వేక. మీకు నాలాగే ఏ సంస్థలో గాని, ఏ ఆఫీసులో గాని, ఇంకెక్కడైనా గాని ఏదైనా సమస్యతో కడుపులో మండిందా, మనసులో మండిందా, మా వాట్సాప్ నెంబర్కి వీడియో తీసి పంపించండి. అలా కుదరకపోతే వాయిస్ నోట్ పెట్టండి, మెసేజ్ పెట్టండి. మీ కడుపు మంటని, మీ మనసులో మంటని నేను ప్రపంచానికి తెలియజేస్తాను. బీరడి తెలుగు ఫైర్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే గంటుంటుంది, కొట్టేయండి.